ఈరోజు మన బ్రహ్మముడి సీరియల్ హీరో మానస్ గారికి బర్త్డే. మానస్ గారికి బర్త్డేకి విష్ చేయడానికి నేను 2 చాక్లెట్స్ కూడా కొన్నాను. మానస్ గారు సెట్ లో ఉన్న అందరికి చికెన్ ఎగ్ అన్ని చికెన్ ఎగ్ బిర్యానీ అన్ని ఇస్తున్నారు. ఎగ్ పులుసు బర్త్డే స్పెషల్ కోసం నేను ఒక చపాతి కూడా చేస్తున్నాను. మానస్ గారి కోసం వెయిట్ చేస్తున్న బర్త్డే కేక్ ని చూడండి. హాయ్ అందరికి నమస్కారం, వెల్కమ్ టు దీపిక యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను ఏ బ్లాగ్ చేయబోతున్నానంటే, ఈరోజు మన బ్రహ్మముడి సీరియల్ హీరో మానస్ గారికి బర్త్డే. సో మానస్ గారి బర్త్డే ఇక్కడ మన లొకేషన్లో ఈరోజు షూటింగ్ ఉంది కదా, సో జాలీగా మనం సెలబ్రేట్ చేయాలని చాలా సెలబ్రేషన్స్ ఉంది ఈవినింగ్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా మేము సెలబ్రేట్ చేస్తున్నాము అన్నీ మీకు ఈరోజు నేను చూపిస్తున్నాను. సో ఈరోజు మానస్ గారు కూడా ఇప్పుడు వచ్చేసారు, కార్ కూడా ఉంది. ఇప్పుడు నేను ఇంకా మానస్ గారిని ఈ వీడియోలో ఇంట్రో చేయలేదు, నేను కూడా ఇంకా విష్ చేయలేదు డైరెక్ట్గా చూసి. సో నేను కూడా పైన వెళ్ళి విష్ చేయాలి. సో చాలా హ్యాపీగా ఉంది. సో లెట్స్ వెల్కమ్ టు మై వ్లాగ్. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మానస్ గారికి బర్త్డేకి విష్ చేయడానికి. నేను 2 చాక్లెట్స్ కూడా కొన్నాను, ఒకటి డార్క్ చాక్లెట్, ఒకటి క్యాడ్బరీ డైరీ మిల్క్ రోస్టెడ్ ఆల్మండ్. తనకి మానస్ గారికి వచ్చేసి డార్క్ చాక్లెట్ అంటే చాలా ఇష్టం అని ఎప్పుడో చెప్పి నేను విన్నాను. సో దానికోసం ఈ 2 చాక్లెట్స్ కొన్నాను. అండ్ ఈరోజు మానస్ గారు సెట్లో ఉన్న అందరికీ చికెన్ ఎగ్ అన్ని చికెన్ ఎగ్ బిర్యానీ అన్నీ ఇస్తున్నారు ఇక్కడ ప్రిపేర్ చేయమని చెప్పి. సో బర్త్డే స్పెషల్గా నేను అక్కడ కూడా వెళ్ళి మీకు అన్ని వెరైటీస్ చూపిస్తున్నాను. సో ఈరోజు డెఫినెట్గా సూపర్ సెలబ్రేషన్ లాగా వెళ్తుంది అనుకుంటున్నాను నేను. సో లెట్స్ గో దేర్. సో మానస్ గారు బర్త్డేకి మానస్ గారు వచ్చేసి ఎగ్ పులుసు, ఇది ఎగ్, దీంట్లో పులుసు ఉంది. ఎగ్ పులుసు స్పెషల్ మన సెట్లో, బ్రహ్మముడి సెట్లో. వావ్, చికెన్ చాలా స్పైసీగా ఉంది. నాకు కో డైరెక్టర్ వచ్చేసి సీన్ చదవడానికి పిలుస్తున్నారు. సో చికెన్ పులుసు అన్నీ రెడీగా ఉంది. ఎవరు చేశారు, మాస్టర్ చేశారు. అవును, అందరూ చూడండి తిన్నుతున్నారు. ఎలా ఉంది టేస్ట్? చాలా బాగుంది. సో ఇదే మన సెట్ లో, ఇక్కడే వంటలు జరుగుతుంది. దీంట్లో దిస్ ఇస్ వాటర్. బర్త్డే స్పెషల్ కోసం నేను ఒక చపాతి కూడా చేస్తున్నాను. ఇది మానస్ గారికి ఇవ్వాలి చపాతి, నేనే చేస్తాను చాలా బర్త్డే కోసం. ఈరోజు షూటింగ్ లో నాకు మానస్ గారికి ఒక 2 సీన్స్ అయిపోయింది. ఇప్పుడు లంచ్ బ్రేక్ ఇచ్చారు. లంచ్ కు నేను చెప్పినట్టు చికెన్ నేను కూడా తింటున్నాను ఈరోజు, అండ్ ఎగ్ కర్రీ ఉంది. సో సూపర్ గా చికెన్ తినాలి, టేస్ట్ చేద్దాం ఎలా ఉంది అని. స్పైసీగా సూపర్ గా ఉంది చికెన్ డ్రై. అండ్ ఇది నేను ఇంటి నుంచి తీసుకొచ్చిన చేపల పులుసు. యాక్చువల్లీ డైలీ నేను చెప్పాను కదా, స్కిన్కి వచ్చేసి ఒమేగా 3 మంచిది. ఒమేగా 3 దేంట్లో ఉందో అది అన్నీ డైలీ తినాలి అని. నేను చెన్నైలో ఉంటే డెఫినెట్గా ఫిష్, ప్రాన్ అలా తింటున్నాను డైలీ, ఒక 2 పిజ్జాస్ అలా తింటున్నాను. బట్ ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత 5 డేస్ 5 డేస్ షెడ్యూల్కి నేను వస్తున్నాను కదా, మంత్లీ ఒక 5 డేస్ 5 డేస్ అని. అప్పుడు నేను ఫుల్ న్యూట్రిషన్ లేకుండా చాలా ఫేజ్ అన్నీ డల్గా అయిపోతుంది. సో నేను ఇప్పుడు రీసెంట్గా ఒక ఏం చేస్తున్నానంటే, చెన్నై నుంచి చేపల పులుసు ఒక లైట్ ప్రిజర్వ్డ్గా నే ఎలా ప్రిపేర్ చేస్తారు అని నేను మీకు చూపిస్తున్నాను. నేను ఇప్పుడు ఈరోజు ఈవినింగ్ ఫ్లైట్ అంటే ఆఫ్టర్నూన్
ఫిష్ కొన్ని, బయట నుంచి ఫిష్ కొన్ని షాప్ నుంచి, తర్వాత అది ఒక ప్రిజర్వ్డ్ లాగా పులుసు చేసుకుంటున్నాను. చేసుకుంటే అది వచ్చేసి ఇక్కడ డైలీ ఒక 2 pieces 3 pieces ఒక 3 days మాత్రం అది వస్తుంది. మిగిలిన ఒక 2 days పర్లేదు, తినకపోయినా కూడా పర్లేదు, అట్లీస్ట్ ఒక 3 days నాకు న్యూట్రిషన్ దొరుకుతుంది కదా. సో ఇలాగే నేను రెడీ చేసుకుంటాను ఇండియన్ సాల్మన్ కర్రీ అని. అది ఎలా ప్రిపేర్ చేయాలి అని మీకు ఇంకొక వీడియోలో నేను చూపిస్తున్నాను. సో ఇప్పుడు నేను ఇదన్నీ తినేసి తర్వాత కూడా సీన్కి వెళ్ళి ఈవినింగే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న దట్ కేక్ కటింగ్ ఉంది, అప్పుడు నేను కలుస్తాను. మానస్ గారు బర్త్డే కోసం ఎక్కడి నుంచి? వారంగల్ బ్యాంగ్లూర్ నుంచి మానస్ గారు బర్త్డే కోసం ఇక్కడ విష్ చేయడానికి వచ్చేసారు ఇంత ట్రావెల్ చేసి. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వాళ్ళని చూడడానికి. ఇది కూడా మానస్ గారికి వచ్చిన ఒక గిఫ్ట్, బొకే. ఫ్రెండ్స్, ఫ్యాన్స్ ఫ్యాన్స్ చాలా మంది ఈరోజు వచ్చారు. కేక్ ఉంది చూడండి, అన్ని మనకి. మానస్ గారు డైట్ లో ఉన్నారు కాబట్టి అన్ని మేమందరే తింటున్నాము. ఇవన్నీ దొంగతనం చేసి తింటున్నాము, అలాంటేం కాదు. మానస్ గారు అందరికి ఇచ్చేసారు, తినండి నాకు వద్దు నన్ను డైట్ లో ఉన్నానని. ఇంకా చాలా ఉన్నాయి, నేను పైన వెళ్ళి మీకు చూపిస్తున్నాను. సో నాకు ఈరోజు షూటింగ్ త్వరగా అయిపోయింది, బట్ మానస్ గారి కోసం వెయిట్ చేస్తున్నాము మేము అందరూ. హాల్ సెట్సే వెయిట్ చేస్తుంది, ఎందుకంటే మానస్ గారికి ఈరోజు బర్త్డేనా కూడా. ఇప్పుడు టైం ఏమైంది అసలు? ఒక 9:45 అయింది, బట్ చాలా సిన్సియర్గా యాక్టింగ్ చేస్తున్నారు, పైన సోలో సీన్ చేస్తున్నారు. సో నేను మేనేజర్ గారు సందీప్ గారు కలిసి ఊరికి సరదాగా మాట్లాడుతున్నాము మానస్ గారి కోసం వెయిట్ చేసుకొని. చెప్పండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈరోజు మన హీరోకి బర్త్డే? చాలా బాగా ఫీల్ అవుతున్నాయండి. నేను ఏడుస్తులే, ఆనంద బాష్పాలు కూడా వస్తుంది. ఈ రోజు మన హీరోకి బర్త్డే, టైం అయిపోతుంది పార్టీ చేసుకోవాలి, టైం అయిపోతుంది పార్టీ చేసుకోవాలి అని వాళ్ళు బాధపడుతున్నారు. సో మనం వెయిట్ చేస్తున్నాం మానస్ గారి కోసం. వెయిట్ చేస్తున్న బర్త్డే కేక్ ని చూడండి. హ్యాపీ బర్త్డే మానస్. బటర్స్కాచ్ కేక్ బట్ క్లోజ్ చేసి పెట్టుకోవాలి. ఇంకా పైన వచ్చేసి వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు, మనం అలాగే వెళ్ళి చూస్తాం రండి ఏం చేస్తున్నారని. మానస్ గారు వస్తున్నారు ఇప్పుడే కేక్ కట్ చేయడానికి. సో మానస్ గారు ఇప్పుడే వచ్చారు. యాక్చువల్లీ రోజు నేషనల్ హాలిడే మానస్ గారు బర్త్డే కాబట్టి, బట్ మేము సారీ గవర్నమెంట్ కి సారీ చెప్పండి, మనం షూటింగ్ చేసుకుంటాము. టాలెంటెడ్ యాక్టర్. చాలా డెడికేటెడ్ గా బర్త్డే డే కూడా లాస్ట్ దాకా పని చేసి వచ్చారు. టైమింగ్ టైమింగ్ అయితే ఈ రోలెక్స్ వాచ్ లో చూడండి టైమింగ్ ఏంటి, టైమింగ్ నాకు తెలియట్లేదు. 10:15 దాకా పనిచేసిన ఒకే ఒక టాలీవుడ్ బాలీవుడ్ హీరో ఈ దుగ్గిరాల వాళ్ళ ఇంట్లో, దుగ్గిరాల వాళ్ళ ఇంట్లో ఎవరు లేకుండా మేము మాత్రమే కేక్ కట్ చేస్తున్నాము. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు మానస్ గారు. హ్యాపీ దివాలి, హ్యాపీ దివాలి, హ్యాపీ దివాలి. చిప్పులో ఉంటుంది రష్ అన్న, చెట్లో ఉండేది మానస్ అన్న, ఉంటుంది రష్ అన్న, చెట్లో ఉంటుంది మానస్ అన్న. కాదు నాకంట అందరికి. Thank you.
ఈ రోజు మనం సూపర్ గా మానస్ గారి బర్త్డే సెలబ్రేట్ చేసాము. కానీ ఈ రోజు మిగిలిన ఆర్టిస్ట్ ఎవరికి షూట్ లేదు. నాకు మానస్ గారికి, కిరణ్ అప్పుకు మాత్రమే ఉంటుంది. వాళ్ళకు త్వరగా అయిపోయింది. సో మేము ఇద్దరికి లాస్ట్ గా ఉంది. సరే మేము కూడా సూపర్ గా సెలబ్రేట్ చేసాము. వేరే ఎవరు లేదు యాక్చువల్లీ. వాళ్ళందరూ ఉంటే ఇంకా కూడా బాగుంటుంది. సో టాటా బాయ్.